many prophets aneka mandi pravaktulu ministers aneka mandi paricharakulu apostles have been prophesying varu pravachistu vastunnaru again the revival starts from india to the nations western countries భారత దేశము నుండి ఈ ఉజ్జీవము చోటు చేసుకొని పోతుందని ప్రవచించారు హల్లెలూయా 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 రివైవల్ కమ్స్ బై ద హోలీ స్పిరిట్ ఓన్లీ ఈ యొక్క ఉజ్జీవము పరిశుద్ధాత్మని సహాయము వల్ల మాత్రమే వచ్చును వెన్ గాడ్ ఇస్ ఆల్ ఇన్ యువర్ లైఫ్ ద రివైవల్ కమ్స్ దేవుడు నీకు సమస్తమై ఉన్నప్పుడు సమస్తముగా ఎంచినప్పుడు ఉజ్జీవము నీలో చోటు చేసుకుంటుంది ఇఫ్ గాడ్ ఇస్ సమ్ పార్ట్ ఇన్ యువర్ లైఫ్ ఒకవేళ దేవుడు నీలో సగభాగమే కొంత భాగమే అయినట్లయితే అండ్ సమ్ పార్ట్ ద డెవిల్ ఇన్ యువర్ లైఫ్ అలాగనే మీలో సగములో గాని కొంతలో గాని సాతానుడు ఉండినట్లయితే ద రివైవల్ స్టాప్స్ ఉజ్జీవం అనేది ఆగిపోతుంది దెన్ యు బిగిన్ టు స్టార్ట్ థింకింగ్ ఆన్ ద డీమన్స్ అండ్ డెవిల్స్ అప్పుడు నీవు ఈ దయ్యముల నుండి దయ్యముల గురించి తంత్రముల గురించి ఆలోచిస్తూ ఉంటావు యు నెవర్ థింక్ ఆన్ గాడ్ అండ్ గాడ్స్ కింగ్డమ్ దేవుని గురించి గాని దేవుని రాజ్యం గురించి కానీ ఎప్పుడు నువ్వు ఆలోచన చేయవు గాడ్స్ కింగ్డమ్ ఇస్ అ లైట్ దేవుని యొక్క రాజ్యం అంటే వెలుగుది దేర్ వాస్ నో డార్క్నెస్ అందులో చీకటి లేదు దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కింగ్డమ్స్ ఓవర్ దేర్ అంతేకాకుండా సైతాను రాజ్యంలో అనేకమైన రాజ్యములు ఉన్నాయి దేర్ ఇస్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈ లోకంలో ఉన్న రాజ్యములు చూసినట్లయితే అండ్ దేర్ దేవుని రాజ్యం ఉంది దేర్ ఇస్ కింగ్డమ్ ఆఫ్ సాతాన్ సాతాను రాజ్యం ఉంది The kingdom of Satan can be called as kingdom of darkness. అలాగే సాతానుక రాజ్యము చూచినట్లయితే అంధకార రాజ్యం అని పిలుస్తున్నాం. There were demons. అక్కడ దయ్యములు ఉన్నవి. Demons rules the kingdom. ఈ దయ్యములు ఈ లోకమును పరిపాలిస్తూ ఉన్నాయి. But you know the superior, who is the superior in the kingdom of God? ఈ లోకములో ఎవరు యొక్క ఉన్నత స్థానములో ఉన్నారో మనకు తెలుసు. God rules the kingdom of God. ఈ లోకమును ఈ యొక్క దేవుని రాజ్యమును దేవుడు పరిపాలిస్తూ ఉన్నాడు జీసస్ టోల్డ్ టు us యేసే మనతో చెప్పి ఉన్నాడు ఆల్ ద అథారిటీ సమస్త అధికారము అండ్ ద పవర్ శక్తి ఆన్ ద ఎర్త్ అండ్ ఓవర్ ద హెవెన్స్ ఈ భూమి మీద ఈ లోకములో అలాగనే పై లోకములో ఇస్ గివెన్ టు మీ నాకు ఇవ్వబడింది ఇట్ ఇస్ గివెన్ టు మీ నాకు ఇవ్వబడింది ద అథారిటీ ద హెవెన్ పరలోకములో అధికారము ద అథారిటీ ఆన్ ద ఎర్త్ ఈ భూమి మీద అధికారము ఇస్ గివెన్ టు జీసస్ యేసుకు ఇవ్వబడింది హల్లెలూయా 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 సో దేర్ ఇస్ నో పవర్ నో అథారిటీ ఫర్ ద డెవిల్ టు రూల్ ఆన్ ద ఎర్త్ కానీ ఈ లోకమును పరిపాలించడానికి అధికారము గాని శక్తి గాని సాతానుకైతే ఇవ్వబడలేదు many people calls me to my mobile మరి చాలా మంది నా యొక్క మొబైల్ కి ఫోన్ చేస్తూ ఉంటారు మై బ్రదర్ హస్ బీన్ సఫరింగ్ విత్ ద డీమన్స్ వారు ఫోన్ చేసినప్పుడు అయ్యా దయ్యము శక్తులతో పీడించబడుతున్నాం అంటారు ఐ సెడ్ ఆల్ ద టైం నేను అన్నాను ఐ సెడ్ ఆల్ ద టైం ప్రతిసారి కొన్ని ఏమంటానంటే ద డీమన్ హస్ నో పవర్ టు రూల్ ఆన్ ఎర్త్ ఈ భూమి మీద సాతానుడు పరిపాలించడానికి అధికారము చలాయించడానికి అతనికి హక్కు లేదు సాతాన్ ఇస్ నాట్ ద కింగ్ ఆన్ దిస్ ఎర్త్ ఈ లోకముపై సాతాను రాజు కాదు బికాజ్ ద ఇఫ్ హి ఇస్ నాట్ ఎ కింగ్ ఎందుకంటే అతడు రాజు కాదు ఇఫ్ హి ఇస్ నాట్ ఎ కింగ్ అతను రాజు కానప్పుడు హి హస్ నో అథారిటీస్ అతనికి శక్తి గాని అధికారం గాని లేదు దెన్ హి హస్ నో పవర్స్ అతనికి ఏ విధమైన శక్తులు లేవు విచ్ పవర్ రూల్స్ ఈ యొక్క శక్తిని విచ్ పవర్ రూల్స్ ఆన్ ఎర్త్ ఆ యొక్క శక్తితో అతడు లోకమును పరిపాలించాలని చూస్తూ ఉంటాడు ఓన్లీ ద పవర్ ఆఫ్ గాడ్ రూల్స్ ఆన్ దిస్ ఎర్త్ అంటే ఏ శక్తి భూమిని పరిపాలిస్తుందంటే దేవుని యొక్క శక్తి మాత్రమే సంపూర్ణంగా పరిపాలిస్తుంది ద పవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యేసు క్రీస్తు యొక్క శక్తి రూల్స్ దిస్ ఎర్త్ ఈ భూమిని పరిపాలిస్తుంది జీసస్ క్రైస్ట్ ఇస్ కాల్డ్ యాస్ వరల్డ్ సేవియర్ యేసు క్రీస్తు రక్షకుడిగా పిలువబడుతున్నాడు వరల్డ్ సేవియర్ నేను నీతో చెప్పబోయేది ఏమిటంటే వరల్డ్ సేవియర్ లోక రక్షకుడు సో హి సేవ్డ్ ఆల్ దట్ ఈ భూమి అంతరిని కూడా ఆయన రక్షించి ఉన్నాడు ఆల్ ద 6.27 బిలియన్ పీపుల్ వర్ సేవ్డ్ 6.2
కోట్ల మందిని దేవుడు రక్షించునై ఉన్నాడు. He gave his life for all the human beings. ఈ దినాని ఆయన ఈ లోక ప్రజల కోసం ప్రాణం పెట్టి ఉన్నాడు. He paid for every sin. ఆయన ఈ లోక పాపము నిమిత్తం ఈ లోకానికి వచ్చాడు. He paid for every deliverance. ఆయన ఈ లోకానికి విడుదల ఇవ్వడానికి వచ్చి ఉన్నాడు. He paid for every miracles. ఈ యొక్క లోకములో ప్రతి అద్భుతాన్ని కోసం ఆయన వెల చెల్లించాడు. He paid for every manifestation on this earth. ఈ లోకంలో ప్రతి వ్యక్తి కోసము ఆయన వెల చెల్లించాడు. Every power manifestation on this earth. ఈ భూమి మీద ఆయన యొక్క శక్తిని అద్భుతాలను కుమ్మరించాడు. Colossians says that in the book of కొలసి పత్రికలో మనం చూసినట్లయితే God paid for the manifestations. దేవుడు ఈ లోకమును మరి లోకము కోసం ఆయన వెల చెల్లించాడు. So there is no place for the demon to rule over on this earth. కాబట్టి ఈ లోకములు ఈ లోకమును పరిపాలించడానికి దానికి హక్కు లేదు. God gave the same authorities and powers unto his followers, unto his believers, unto his church to rule over every dominions. యేసుకు కలిగిన తనక అధికారమును తనక సంఘమునకును తనక విశ్వాసికిని లోకములో తన వారంటే ఎవరైతే ఉన్నారో వారికి అనుగ్రహించి ఉన్నాడు. I would love to check my voice. Is it clear to you all? దయచేసి స్వరం అందరికి వినబడుతుందండి. Let's wave your hands. మానిటర్ స్పంజేయట్లేదు. Next day please check on the mics. Praise the Lord. Is that right? Yes, Lord. Thank you, Jesus. Praise the Lord.